దళిత సమ్మేళన సదస్సు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 1000 రోజులైంది తెలుగుదేశం పార్టీ అధినేత ఆద్వర్యంలో అచ్చెన్నాయుడు గారి ఆద్వర్యంలో 1000 రోజులు 1000 మోసాలు 1000 నేరాలు ఘోరాలు తప్పులు ఒక చార్ట్ షీట్ ని విడుదల చేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేక అసత్యపు ప్రచారాలు అసత్యపు వాగ్దానాలు మోసపూరిత హామీలు అవగాహన లేక ప్రభుత్వాన్ని నడపడం చేతగాక సంపద సృష్టించలేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు గట్టి చెప్పాల వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు 100% జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేయించాడు ఇది అక్షర సత్యం పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు తెలుసు కానీ ఎన్నికల ముందు ఈ రోజు వాడు గుడివాడ ఎమ్మెల్యే మాట్లాడాడు ఈ రోజు మాని చంద్రబాబు నాయుడు గారికి వివేకానంద రెడ్డి కూడా చెప్తా చంద్రబాబు నాయుడు గారికి శవరాజకీయాలు పుట్టుకతో వచ్చాయంట నిజమే శవాల దగ్గర చిల్లరేలుకునేనంటే ఇలాంటి వెదవనా కొడుకుల్ని ఎమ్మెల్యేలు చేయడమే ఆయన చేసిన తప్పు శవాల దగ్గర రూపాయి 2 రూపాయలు చిల్లర ఏరుకునేటువంటి ఈ చెత్తనా కొడుకుని ఎమ్మెల్యేని చేయడమే ఆయన చేసినటువంటి తప్పు ఇలాంటి వాళ్ళని అనేక మందిని ఎమ్మెల్యేల్ని ఎంపీలు చేసి ఆయన పాపం తప్పు చేశాడు మొన్న ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి మీద ఆమె ఒక రాజకీయ నిరుద్యోగి కుటుంబానికి సంబంధించినటువంటి ఎక్కడో ఉన్నటువంటి ఆమెని ఎమ్మెల్సీని చేసి తెలుగు మహిళ అధ్యక్షురాలు చేసి 2 సార్లు మహబూబ్నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటే